ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం మియాపూర్ డివిజన్లో ఉన్నాం. మియాపూర్ డివిజన్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మియాపూర్ డివిజన్కి సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికల కోలాహలం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు అన్వర్ షరీఫ్. అయితే అన్వర్ షరీఫ్ ఇండస్ట్రియలిస్ట్గా ఇక్కడ అందరికీ తెలిసిన వ్యక్తే. టీఆర్ఎస్ పార్టీలో సుమారు 5-6 ఏళ్ళుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. రీసెంట్గా స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీని కలిసి ఆయన బయోడేటాని ఇచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నా మార్క్ నేను చూపిస్తా, అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపిస్తానని చెప్పి అన్వర్ షరీఫ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, నాతో పాటు అన్వర్ షరీఫ్ ఉన్నారా, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. ఏదైతే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మియాపూర్ డివిజన్కి సంబంధించి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీ ఎమ్మెల్యే గారిని మీరు అడుగుతూ ఉన్నారు, ఏంటి ఎందుకు వచ్చింది అసలు ఆలోచన? కార్పొరేటర్ అవ్వాలన్న ఆలోచన చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, అన్వర్ షరీఫ్ గారికి ఏం చెప్తారు? చూడండి, నేను ఇప్పుడే కాదు, జస్ట్ నా కెరీర్ ఒక 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. నేను ఇప్పటికి 25 ఇయర్స్ ఇది పాలిటిక్స్లో ఉంటున్నాను. అంతకుముందు వేరే పార్టీలో ఉండే, తర్వాత మన కేటీఆర్ పిలుపు మీద లాస్ట్ ఎలక్షన్లలో, అదే కార్పొరేట్ ఎలక్షన్లలో నేను పార్టీలో రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీలో ఉన్నా నా అంటూ మార్క్ ఉంటుంది అన్వర్ షరీఫ్ అంటే. ఎందుకంటే ఎల్లప్పుడూ నేను ప్రజల మధ్యలోనే ఉంటాను, ప్రజలకు ఏం కావాలో, ప్లస్ మా పార్టీలో నా వెంట ఉన్న వాళ్ళకి కూడా, అందరికీ కూడా ఏం కావాలో, ఎప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ గురించి, మన పబ్లిక్ డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఒక ఇక్కడ నేటివ్ ఉన్న వ్యక్తిని, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ మియాపూర్ అన్న పేరు తోని మా తాత ముత్తాతలందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి నాకేంటంటే మియాపూర్ డివిజన్లో మంచి డెవలప్మెంట్ కావాలి, మొత్తం జిహెచ్ఎంసీలోనే నంబర్1గా చెయ్యాలి అన్న నా దృఢకల్పంతో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా అంటే కార్పొరేటర్ కావాలని. లాస్ట్ అంతకుముందు ఎలక్షన్లో కూడా నేను ట్రై చేయడం జరిగింది, మరి అనివార్య కారణాల వల్ల ఆ పార్టీలో టికెట్ రాకపోవడం జరిగింది. అయినా నేను ఎన్నడూ కూడా ఇంకా జరగలేదు. మన కేటీఆర్ గారి పిలుపు మీద, కేటీఆర్ గారు చేస్తున్న మన హైదరాబాద్కి డెవలప్మెంట్ మీద, నేను మన కేసీఆర్ గారి పిలుపు మీద నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాని గురించి నేను ఎప్పుడు ఎల్లప్పుడూ మియాపూర్ డివిజన్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు నేను ట్రై చేస్తుంటాను. అన్వర్ షరీఫ్ గారు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి నాయకుడిని కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం న్యూస్16 చేస్తూ ఉంది. సరే, మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ అభిమానులతో కొందరితో మాట్లాడాము, స్థానిక ప్రజలతో మాట్లాడాము. అన్వర్ షరీఫ్ ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పి మీ అభిమానులతో పాటు ముస్లింలు పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్స్కి అంతే స్ట్రైట్గా మీరు ఆన్సర్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఏదైతే మీరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు, 6 ఏళ్ల క్రితం బహుశా మీరు టీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఉన్నారు, మీకన్నా సీనియర్లు టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి ఉన్నవాళ్ళు ఈ డివిజన్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకి కాదని అన్వర్ షరీఫ్కి టికెట్ వచ్చే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అధిష్టానం, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను కష్టపడి పనిచేస్తాను, వాళ్లకు గెలుపు గురించి ట్రై చేస్తాను. నేను ఫస్ట్ నుంచి కూడా ఈ పార్టీలో లేకపోయినా వేరే పార్టీలో ఉన్నా సరే నేను చాలా కష్టపడి వర్క్ చేస్తాను. నాకు బూత్ లెవెల్ నుంచి ప్రతి లీడర్ నుంచి మంచి స్పందన ఉంది. వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే మీరుంటే బాగుంటుంది, అది అన్వర్ గారు అని. ప్రతి సీనియర్ లీడర్ ఉన్నా ఇక్కడ నేను వాళ్ళందరికీ కూడా గౌరవం ఇస్తాను, అలా అని ఏం లేదు. ఎవరికి వచ్చినా మేము కలిసికట్టుగా పనిచేసి ఈ ఒక డివిజన్లో గెలుపు మాది ఉంటుంది, మా ఒక టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము. ఏదైతే మియాపూర్ డివిజన్లో కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మీరు చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది టీఆర్ఎస్ పాలనలోని, కానీ ఇదే మియాపూర్ డివిజన్లో అభివృద్ధికి నోచుకోలేని బస్తీలు చాలా ఉన్నాయి, కాలనీలు చాలా ఉన్నాయి అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు, నిజంగానే అభివృద్ధి ఏం జరగట్లేదా మీ డివిజన్లో? టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు అవుతుంది, ఏం చెప్తారు? లేదండి, అభివృద్ధి చాలా మటుకు అభివృద్ధి అయింది. ఒక 90% వరకు మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్ని కాలనీలలో, అన్ని బస్తీలలో కూడా రోడ్డు, డ్రైనేజీలు, ప్లస్ మనకేంటంటే నాల వాటర్ వెళ్తందుకు ఆ చెరువు నుంచి మన గురునాథ్ చెరువు నుంచి పటేల్ చెరువు నుంచి మళ్ళీ మన గంగారం చెరువు, ఇలా పెద్ద నాల కూడా కట్టడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు కూడా ప్రతి మా ఒక డివిజన్లో ప్రతి కాలనీకి తీసుకుంటే ప్రతి కాలనీలో రోడ్డు, డ్రైనేజ్ వర్క్, ఎలక్ట్రిసిటీ వర్క్ వాళ్లకు ఖచ్చితంగా అన్ని డివిజన్లలో చాలా మటుకు చేశాము. ఒక 90% కంప్లీట్ అయింది, ఇంకొక 10% ఉన్నా అది కూడా ఈ మధ్యలోనే మేము ఓపెనింగ్ చేశామని మా గాంధీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. నేను ఒకటి గ్యారంటీ ఇస్తాను, నాకు ఒకవేళ కార్పొరేటర్ ఛాన్స్ వచ్చి
నేను గెలిస్తే మాత్రం ఆ పనులు అనే కాదు, నేను అడ్వాన్స్డ్గా ఒక అడ్వాన్స్గా వేరే వేరే కంట్రీలలో ఎలా అయితే జరుగుతుందో నేను అలా అంతా తిరిగి చూశాను కాబట్టి ఏ న్యూ డెవలప్మెంట్ ఒక కొత్త డెవలప్మెంట్ చేసి చూపిస్తానని మొత్తం జిహెచ్ఎంసీలో నంబర్ వన్ మియాపూర్ డివిజన్ అని చేసి చూపెడతాను. మీరు ఇప్పుడే చెప్పారు పెద్ద ఎత్తున అభివృద్ధిని మేము చూస్తూ ఉన్నాము, ప్రజలకు చూపిస్తున్నామని. ఏవైతే స్లమ్ ఏరియాలు అనుకోవచ్చు, స్టాలిన్ నగర్ కానివ్వండి, ఎంఏ నగర్ కానివ్వండి, టిఎన్ నగర్ ఇలాంటి కాలనీల్లోకి నాయకులు కేవలం ఎన్నికలు అప్పుడే వెళ్తూ ఉన్నారు, ఎన్నికలైన తర్వాత మా మొహం కూడా చూడట్లేదు అని చెప్పి స్థానిక ఓటర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి ఒకవేళ మీకు అవకాశం వచ్చి మీరు కార్పొరేటర్ అయితే ఏదైనా మార్పు చూడబోతున్నామా, లేదంటే అందరు నాయకుల్లాగానే షరీఫ్ గారు కూడా ఉండబోతున్నారంటే ఏం చెప్తారు? లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు కూడా మన ఇంతకుముందు మేక రమేష్ గారు ఉండే మన గాంధీ గారు కలిసి ఇద్దరు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మా దాకా ఏవి వచ్చినా సరే అవి ముందు పెట్టేసి రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా చేయడం జరిగింది. ప్రతి ఎంఏ నగర్లో కానీ, మన స్టాలిన్ నగర్లో కానీ, మన టిఎన్ నగర్లో కానీ, ఇంకా వేరే నరిగడ్డ తండ, సుభాష్ చంద్రబోస్ నగర్, మనం ప్లస్ వేరే మియాపూర్ విలేజ్, ఒడ్డెర బస్తీ, ఇవన్నీ కూడా ప్రతి ఏరియా కూడా దాంతోపాటు ప్రతి కాలనీ కూడా, మా దగ్గర ఎన్ని స్లమ్స్ ఉన్నాయో అన్ని కాలనీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి కాలనీలో కూడా మా దగ్గర మైరీ నగర్ ఉంది, అతిపెద్ద మొత్తం చాలా పెద్ద ఏరియా, మైరీ నగర్లో చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రతి కాలనీకి కూడా ఇప్పుడు మన ప్రగతి ఎన్క్లేవ్ ఉంది, ప్రశాంత్ నగర్ ఉంది, బీకే ఎన్క్లేవ్ ఉంది, ప్రతి కాలనీలో కూడా మరి న్యూ కాలనీ ఉంది మియాపూర్లో. ఏవైనా సరే ఎక్కడ ఏది ఇంపార్టెంట్, ఏది కావాలి, ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తున్నాము. ఇక ముందు కూడా నేను చేసే డెవలప్మెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఏరియా నుంచి మొత్తం మంచిగా చిన్నప్పటి నుంచి తెలుసు, నేను ఇక్కడనే పుట్టి పెరిగాను, ఎక్కడ ఏది అవసరము, ఎక్కడ ఏది చేస్తే బెటర్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చాలా మటుకు రోడ్ వేసిన తర్వాత డ్రైనేజ్ తోవేస్తున్నారు, అలా కాకుండా ఫస్ట్ డ్రైనేజ్ ప్లాన్ చేసి ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి డ్రైనేజ్ సమస్య లేకుండా దాంతోపాటు వాటర్ మనకు వర్షం పడితే వాటర్ వెళ్తేందుకు సపరేటు నాలా నేను కేటీఆర్ గారితో మాట్లాడి ఒక నాలా నిర్మించడం జరుగుతుంది. ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో మళ్ళీ వాటర్ చుక్క కూడా పడితే అది మనకు చెరువులో వెళ్ళే విధంగా నేను తీర్చిదిద్దుదను. దాంతోపాటు డెవలప్మెంట్ కూడా మొత్తం 100% డెవలప్ అయ్యే విధంగా నేను తీర్చిదిద్దుతాను మియాపూర్ డివిజన్కి. సరే, ఇప్పుడు ఆయన మన మధ్య లేపోయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఏవైతే మాటలు చెప్పారో ఇవే మాటలు గతంలో కార్పొరేటర్గా ఉన్న మేక రమేష్ గారు చెప్పారు, అంతకుముందు కార్పొరేటర్లు చెప్పారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఈ మాటలేమీ ప్రజల మధ్యకు వెళ్ళట్లేదు, వాళ్ళకేమీ అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి ఇంకొక మాట వినిపిస్తుంది. అదే పాయింట్స్ని ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటూ ఉన్నారు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు. ఏంటి మీ మాటలు నమ్మొచ్చు అంటారా? స్థానిక ఓటర్లు, యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. అన్వర్ షరీఫ్ గారిని అసలు ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? చూడండి సార్, ఇంతకుముందు కూడా కార్పొరేటర్ అశోక్ గౌడ్ గారు ఉండే, తర్వాతనేమో మన మేక రమేష్ గారు ఉండే, అందరూ కూడా వాళ్ళతో చెంత డెవలప్మెంట్ చాలా బాగా చేశారు. చేయలేదు అని చెప్తందుకు లేదు, ఎందుకంటే నేనే ఎన్నో రోడ్లు డ్రైనేజీలు అన్ని వాళ్ళతో మాట్లాడి శాంక్షన్ చేపేయడం జరిగింది. మా గాంధీ గారు కూడా దాంట్లో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి సార్ ఇది ఉంది, ఇక్కడ రోడ్ లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది అనగానే అప్పటికప్పుడే మాట్లాడి శాంక్షన్ చేయడం, వితిన్ 1 మంత్లోనే కొన్ని రోడ్ శాంక్షన్ కావడం, ఒక్కోసారి అయితే ఒక 45 డేస్లోనే రోడ్ కూడా పడిపోవడం, అలా అక్కడ ఆ ఏరియాకి రోడ్ రావడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా తక్కువ ఎవరేం చేయలేదు. ఇంకా అయినా సరే మీకు తెలుసు, స్టెప్ బై స్టెప్ మనం ఎంత అయితే అనుకుంటున్నామో దానికన్నా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుంది మియాపూర్ డివిజన్. మొత్తం మన హైదరాబాద్లో ఎంతైతే డెవలప్మెంట్ ఉందో దాంట్లో అన్నిట్లో మియాపూర్ డివిజన్ అతి వేగంగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇంకా కొన్ని డ్రైనేజ్లు, కొన్ని రోడ్లు డే బై డే మేము వేస్తూ ఉన్నాం, ఇంకా అవసరం పడుతుంది కాబట్టి అలా కొంచెం కొన్ని రోడ్లు ఉండిపోయాయి, అవి కూడా ఇప్పుడు మేము కంప్లీట్ చేస్తాము. నా దాంట్లో అయితే నేనైతే మాటిస్తున్నాను, ఖచ్చితంగా నేను 100% డెవలప్మెంట్ చేస్తాను. అది కూడా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటని కాదు, ప్రతి ఒక్క దాంట్లో డ్రైనేజ్ అయినా, రోడ్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, వాటర్ డ్రైనేజ్ లైన్ అయినా, ప్లస్ వాటర్ డ్రైన్ అయినా, ప్రతి ఒక్కటి కూడా హార్వెస్టింగ్ పిట్స్ అయినా, గ్రీన్ ట్రీస్, ప్రతి ఇంటికి కూడా చెట్టు నాటడం, ప్రతి రోడ్కి కూడా మంచిగా నీట్గా చేయడం, ఇవన్నీ కూడా నా బాధ్యతగా తీసుకొని నేను కేటీఆర్ గారి దాకా దృష్టి దాకా, మా గాంధీ గారి దృష్టి దాకా తీసుకెళ్ళి నేను అప్పటికప్పుడే నాతో వీలున్నంత నేను, మా పార్టీతో వీలున్నంత పార్టీ, మా
ఒక కేటీఆర్ గారు కేసీఆర్ గారి ఆదేశం మీద మా గాంధీ గారి ఆదేశం మీద నేను డెవలప్మెంట్ చేస్తాను. ఇదే డివిజన్లో అతిపెద్ద చెరువుగా చెప్పుకోబడే గురునాథం చెరువు పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతూ ఉంది. ఈరోజు ఆ నీళ్లు ఒకప్పుడు ఆ నీళ్లు తాగేవాళ్ళు ఇప్పుడు కనీసం తాగటానికి పనికిరాని దుస్థితి ఏర్పడింది అని చెప్పి మనందరికీ తెలుసు. గురునాథం చెరువు అభివృద్ధికి గతంలో 2 కోట్లు విడుదలయ్యాయి, మేము అభివృద్ధి చేస్తున్నామని దివంగత కార్పొరేటర్ గారు చెప్పారు. ఏంటి ఈ చెరువుకి సంబంధించి రాబోయే రోజుల్లో ఏమన్నా అభివృద్ధి చూడబోతూ ఉన్నామా? ఎఫ్టిఎల్ ల్యాండ్లన్నీ కబ్జాకు గురవుతున్నాయి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, ఏం చెప్తారు? లేదండి, గురునాథ్ చెరువు కూడా మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేశాము. ఎందుకంటే అంతకుముందు వేరే వాళ్ళు ఉండే కాబట్టి మేము దాని గురించి చెప్పడం బాగుండదు. కొన్ని విధాలుగా ఎఫ్టిఎల్ ల్యాండ్స్ అవి కబ్జా చేయడం జరిగింది. కానీ దానికి ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో దీని మీద మా ఒక కేటీఆర్ గారు కేసీఆర్ గారు దృష్టి పెట్టి ప్రతి చెరువుకి కూడా పటేల్ చెరువు కానీ గురునాథం చెరువు కానీ ప్లస్ ఇక్కడ గంగారం చెరువు కానీ ఇంకా వేరే వేరే చెరువులు ఏవి ఉన్నా సరే దానికి ప్రొటెక్ట్ చేయడము, దానికి ఫెన్షన్ వేయడము, దానికి డెవలప్మెంట్ చేయడము చేస్తున్నాము. ప్లస్ దానికే 2 క్రోర్స్ కూడా మన గురునాథం చెరువుకి శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడైతే ఎక్కడ కూడా కబ్జా చేసేందుకు వీలు లేకుండా మేము చేస్తున్నాం డెవలప్మెంట్. నా ఒక ఆయం వస్తే ఇంకా మంచిగా డెవలప్మెంట్, ఇంకా నేను ఫండ్స్ మాట్లాడి మా కేటీఆర్ దృష్టి దాకా తీసుకెళ్ళి ఆ చెరువుకి గురునాథం చెరువుకి ఒక మంచి హంగ్ తీసుకొని వస్తాను, దానికి మంచి డెవలప్మెంట్ చేస్తాను. అక్కడంతా కూడా కాలనీస్ ఉన్నాయి కాబట్టి ఆ కాలనీస్ అన్నిటికీ కూడా అదొక పార్క్ లాగా మంచి డెవలప్మెంట్ చేసుకొని వస్తాను. సార్, ఏదైతే ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి, మీ పార్టీకి సంబంధించి ఇందాక నేను అన్నట్టు ఒక 6 డజన్ మంది పోటీలో ఉన్నారు, అందులో సీనియర్లు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు, మీలాంటి సీనియర్లు కూడా ఉన్నారనుకోవచ్చు. ఒకవేళ అన్వర్ షరీఫ్కి కాదని వేరే వాళ్ళకి టికెట్ గనక వెళితే, అన్వర్ షరీఫ్ ఇంతే ధీటుగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ఇంతే ధీటుగా ప్రచారం చేసి వాళ్ళ గెలుపు కృషి చేస్తారా లేదంటే పక్కకు తప్పుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు? చూడండి, ఎప్పుడైనా సరే నేను ఇంతకుముందు కూడా అంతే ఏదైతే తీసుకుంటున్నా, ఒకవేళ మా ఒక అధిష్టానం కేటీఆర్ గారు కేసీఆర్ గారు మా గాంధీ గారు మా ఎంపీ గారు ఏది డిసైడ్ చేసి టికెట్ ఎవరికి ఇచ్చినా సరే నేను దానికి కట్టుబడి ఉంటాను. కంపల్సరీగా మా ఒక క్యాండిడేట్కి అత్యధిగా మెజారిటీగా లాస్ట్ టైం ఎలా అయితే గెలిపించామో ఇంకా దానికన్నా మంచి మెజారిటీగా ఖచ్చితంగా ఇలానే ఉండి నేనైనా మా దిక్కలి మా డివిజన్లో ఎవరైనా సరే టికెట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా నేనుండి వెనకల ఉండి గెలిపిస్తాను. సరే, వేరే వాళ్ళకి టికెట్ వస్తే వాళ్ళ తరపున ఖచ్చితంగా నేను ప్రచారం చేస్తాను, టీఆర్ఎస్ గెలిపే నా ధ్యేయమని మీరు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీకు టికెట్ వస్తే మిగిలిన నాయకులు మీతో పాటు కలిసి వచ్చి ప్రచారం చేసే పరిస్థితి లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఒకవేళ అన్వర్ షరీఫ్కి టికెట్ వస్తే మిగిలిన నాయకులందరూ మీ తరపున వచ్చి ప్రచారం చేసి మీ గెలుపుకి కృషి చేస్తారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, మా ఒక పార్టీలో మా ఒక కేటీఆర్ గారి ఆదేశం కేసీఆర్ గారి ఆదేశం తర్వాత మా ఒక గాంధీ మా ఒక ఎంపీ గారు నేను ఇప్పుడు చెప్పాను, మేమందరం కూడా ఒక యూనిట్గా పనిచేస్తాము. ఏదైనా సరే డెవలప్మెంట్ గురించి ప్రజల డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాము. కాబట్టి మా ఒక లీడర్స్ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఎప్పుడైనా సరే నాకన్నా సీనియర్ ఉన్నారు, నేనున్నాను, నాకన్నా జూనియర్స్ ఉన్నారు, టికెట్ అరగడం అందరికీ ఎందుకంటే అర్హత ఉంది. ప్రతి ఒక్కరు కూడా పార్టీ గురించి కష్టపడ్డారు, పార్టీ గురించి వాళ్ళు టికెట్ అడగొచ్చు, రేపు ఆశించవచ్చు, వాళ్ళకి టికెట్ రావచ్చు, నాకు టికెట్ రావచ్చు. నాకు టికెట్ వచ్చినా వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళకి టికెట్ వచ్చినా నేను పనిచేస్తాను. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మా వాళ్ళందరూ కూడా నా వెనకల ఉండి పనిచేస్తారని. నా గురించి మన డివిజన్ ప్రజల గురించి అందరి గురించి కూడా వాళ్ళు కృషి చేస్తారు ఖచ్చితంగా అని నేను చెప్పగలుగుతాను. సార్, స్వతహాగా బిల్డర్గా మీరు అందరికీ తెలిసిన విషయమే, బెంగళూరు నుంచి బీరంగూడ వరకు మీ బిజినెస్లు ఉన్నాయి. అయితే మీ బిజినెస్కి సంబంధించి ఇంకొంచెం ఎదగటం కోసమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా టికెట్ ఆశిస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున లేఅవుట్లు వేస్తూ ఉంటారు, ఆ లేఅవుట్లు చాలామంది జనాలకు అమ్ముతూ ఉంటారు. ఈ మీ మంచి కోసమే కార్పొరేటర్ అవ్వాలని అనుకుంటున్నారా? అందులోనూ అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న మియాపూర్ డివిజన్లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వెంచర్లు ప్లాన్ చేయబోతూ ఉన్నారు అన్వర్ షరీఫ్ గారు, అందుకే కార్పొరేటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది, నిజమేనా? లేదండి, అది ఖచ్చితంగా కాదు. నాకంటూ నాకు ఫుల్ ఆస్తి ఉంది, నాకంటూ చాలా లేవర్స్ ఉన్నాయి బెంగళూరు దాకా ఇక్కడ దాకా. ఇది ఓన్లీ డివిజన్ వరకే. నేను కేవలం మా ఒక మియాపూర్ డివిజన్లో మా తాత ముత్తాతల నుంచి ఉండి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మా తాత అంతకుముందు పట్వారి ఉన్నారు, మా బ్రదర్ మియా పట్వారి గారు ఉన్నారు, ఆయన కూడా
ఇప్పుడు దాకా సేవ చేశారు, రీసెంట్గానే తను రిటైర్ అయ్యారు. కాబట్టి నా ఒక్కటి ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైతే ఊహ వచ్చినట్టు నుంచి ఒక 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను అప్పటి నుంచి కూడా మా మియాపూర్ ప్రజల గురించి, మియాపూర్ గురించి, మాన ఒక చేర్లింగంపల్లి నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి కూడా ఎప్పుడు, ప్లస్ దాంతోపాటు మా ఎంతోమంది మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళ డెవలప్మెంట్ గురించి, ప్లస్ వాళ్ళతో పాటు మా ఒక మియాపూర్ విలేజ్ డెవలప్మెంట్ గురించి, తర్వాతనేమో ఇక్కడ కాలనీస్ డెవలప్మెంట్ గురించి నేను దగ్గరుండి చూశాను. ప్రతిసారి నేను నాకు బాధ అనిపిస్తుంది, చాలాసార్లు నేను వెళ్ళినప్పుడు అరే ఇన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి, కొంతమందికి తెలియదు మనం ఎంత చెప్పినా, ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నాకు ఖచ్చితంగా తెలుసు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేయాలి, ఎక్కడ ఏ సమస్య ఉంది, నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాను, ఒక బూత్ లెవెల్ నుంచి వచ్చాను. కాబట్టి నాకు ప్రతి ఏరియా, ప్రతి రోడ్డు, ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి కాలనీ తెలుసు. కాబట్టి నాకు ఎక్కడైతే ఏ డెవలప్మెంట్ చేస్తే ఎలా బాగుంటుంది, మళ్ళీ రిపీటెడ్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదో తెలుసు. కాబట్టి దాని గురించి వస్తున్నాను, నాకేం అవసరం లేదు, నాకు ఆల్రెడీ బిజినెస్ ఫుల్ ఉంది, నాకు ఇక్కడనే బిజినెస్ అని లేదు, ప్రతి ఏరియాలో బిజినెస్ ఉంది, దానికి బిజినెస్ గురించి దీనికి ఏం సంబంధం లేదు, నాకు దేవుని దయ వల్ల మంచిగా అది ఉంది. నేను ప్రజలకు సేవ చేయాలి, మనకు ఉన్నది మనం ఒక్కలమే అని కాదు ఇతరులకు పంచాలి, వాళ్ళందరితో కూడా మనం ఉండి మనం మనకు ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనలాగా మనం డెవలప్మెంట్ చేయాలి అన్నది నా కాన్సెప్ట్. మియాపూర్ అత్యంత వేగంగా డెవలప్ అవుతూ ఉంది, పెద్ద ఎత్తున ఆకాశాన్ని అంటే బిల్డింగులను మేము చూస్తూ ఉన్నాం మియాపూర్ డివిజన్లో. సరే, మీరు స్వతహాగా బిల్డర్గా ఉన్నారు కాబట్టి మీ బిజినెస్కి రాజకీయాలకి సంబంధం లేదని మీరు చెప్తున్నప్పటికీ, ఒకవేళ అన్వర్ షరీఫ్ కార్పొరేటర్ అయితే ఇక్కడ బిల్డర్లు మరింత రెచ్చిపోబోతూ ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ప్రతిపక్ష నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్ అదే చెప్తూ ఉన్నారు, ఈయన బిల్డర్ కాబట్టి బిల్డర్లకి మంచి జరిగేందుకే ఈయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు, రేపు కార్పొరేటర్ అయితే అల్లకల్లోలం అవ్వబోతూ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అలానే ఏం లేదండి, ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్ అయితే నేను కూడా ఒక బిల్డర్ని, బిల్డర్లు ఎప్పుడైనా సరే ఇక్కడ కట్టే బిల్డర్లందరూ కూడా పర్మిషన్ తీసుకొని వితౌట్ డీవియేషన్ యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా కడుతున్నారు. ఇప్పుడు దాకా ఎవరు కూడా ఎక్కడ కూడా డీవియేషన్ చేయకుండా జాగ్రత్తగా కట్టుకుంటున్నారు, వాళ్ళ వరకు వాళ్ళు మంచిని కట్టుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు. అలానే ఏం లేదు, డెవలప్మెంట్ అంటే బిల్డర్స్తో కూడా ఉంటుంది, నేను కూడా ఒక బిల్డర్నే. ఎందుకంటే వెనకల ఉండి ఎంతో కష్టపడి ఒక ఏరియాకి డెవలప్మెంట్ చేయాలంటే వచ్చి వాళ్ళ సొంతం ఫండ్స్ పెట్టేసి డెవలప్ చేస్తారు. అంతేగాని నేను ఉంటే వాళ్ళకేదో లాభం కాదు, వాళ్ళు ఉంటే నాకేదో లాభం కాదు. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళు బిల్డింగ్స్ కడతారు, వాళ్ళు వచ్చి ఫండ్స్ పెడతారు, బిల్డింగ్స్ కట్టుకుంటారు, వాళ్ళ డెవలప్మెంట్, దీంతో దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను ఉంటే ఇంకా వాళ్ళందరూ కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా మాట్లాడి అయ్యా ఇలా ఇక్కడ ఏదన్నా డ్రైనేజ్ వస్తుంది, లేకపోతే ఇక్కడ ఏదన్నా వాటర్ లైన్ పోతుంది, లేకపోతే ఇక్కడ ఇది గ్రీన్ బెల్ట్లో వస్తుంది, ఇక్కడ చెయ్యకండి, ఇది మంచిది కాదు అని నేను చెప్పగలుగుతాను. ఇంకేదన్నా అట్లా అవుతున్నా నేను ఆపగలుగుతాను. నాతోని ఇంకా ప్రజలకు ప్లస్ ఇక్కడ ఉన్న డివిజన్కి మంచి జరుగుతుంది. కానీ నేను బిల్డర్కి ఎట్టి పరిస్థితుల్లో, ఏ బిల్డర్ కూడా ఎవరైతే నాలాలలో కట్టిన, పరంపోగులలో కట్టిన, లేకపోతే మన ఎఫ్టీఎల్ ల్యాండ్లలో కట్టిన క్షమించేది ఉండదు. మా కేటీఆర్ గారి ఆదేశం మీదకి, మా గాంధీ గారి ఆదేశం మీద నేను నడుస్తాను. ఎందుకంటే మనం డెవలప్మెంట్ అనుకుంటున్నాము, డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ ఉండాలి, అంతేగాని ఏదో నాలాల మీద ఇల్లులు కట్టేయడము, నాలాలకు మీరు తెలుసు, మీ ఊరందరూ తెలుసు, మన షేర్లింగ్ ప్రజలకు కూడా తెలుసు, కేటీఆర్ గారి కూడా తెలుసు నేను నాలాల గురించి ఎంత గొడవ చేస్తాను. ఈ నుంచి అర్దాకా మన వేరే ఒక సంస్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అతను మొత్తం నాలా కబ్జా చేస్తే నేను ఆగలేదు. పెద్ద ఎత్తున దాని గురించి ఫైట్ చేసి పేపర్లతో, ప్రెస్లతో అవి చేసుకొని కమిషనర్ లెవెల్ దాకా కూడా వెళ్ళేసి దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ నాలా మొత్తం తీసేసి మళ్ళీ మంచి చేయడం జరిగింది. అట్లా నేను ఎప్పుడు కూడా దాంట్లో కాంప్రమైజ్ గాను, ఇంకా డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఎక్కడైతే నాలా రావాలి, ఎక్కడైతే నాలా ఉంది, ఎక్కడైతే కరెక్ట్ నాలా ఉంది, ఆ నాలకు ఎంత వెడల్పు చేయాలి, ఆ ప్లస్ ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉంది, ఏది చెరువు గ్రీన్ బెల్ట్లో ఉంది, ఏది లేదు, ఏది చెరువు ఎఫ్టీఎల్లో ఎక్కడ దాకా ఉంది దాని హద్దు అన్నది నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి నేను ఇంకా మంచిగా దానికి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ ఒక్క ప్రశ్నకి ఇంకొంచెం సూటిగా సమాధానం ఆశిస్తూ ఉన్నాను. ఇది నా ప్రశ్న కాదు, కొందరు ఓటర్ల ప్రశ్న అనుకోండి, జనాల ప్రశ్న అనుకోండి. ఏదైతే కార్పొరేటర్ టికెట్ల విషయానికి వస్తే ఒక రేటు ఉంది అని చెప్పి బయట ఒక ప్రచారం జరుగుతుంది. అన్వర్ షరీఫ్ గారు ఎన్ని కోట్లు సిద్ధం చేశారు స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారికి ఇవ్వడానికి, టికెట్ కొనుక్కోవటానికి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా లేదండి, మా దగ్గర అలా టికెట్లు అమ్ముకునే పార్టీ కాదు ఇది.
మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్నరు కూడా టికెట్ ఎవ్వరికి కూడా ఏ దాసిన మా గాంధీ గారు కూడా ఎన్నరు ఒక రూపాయి కూడా ఎప్పుడు ఆశించరు దేవుని దయ వాళ్ళ దగ్గర మంచి అమౌంట్స్ ఉన్నాయి మా ఒక మే మా ఒక కాన్సెప్ట్ ఏంటంటే మా ఒక పార్టీ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్వరికి కూడా పార్టీ లెవెల్లో కష్టపడే వాళ్ళకు మన ప్రజలకు దగ్గరున్న వ్యక్తికి ప్రజలు లైక్ చేసే వ్యక్తికి టికెట్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బులతోని ఏం కాదు ప్రజలందరూ కూడా డబ్బులు చూసేసి ఎవరు ఓటు వేరు ఈరోజు 500కో 1000 రూపాయలకో వాళ్ళ ఓటు అమ్ముకుంటందుకు రెడీ లేరు వాళ్ళు దానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ చూస్తారు వ్యక్తికి చూస్తారు మంచి వ్యక్తికి చూసేసి ఓటేస్తారు నాకు ఎటువంటి డబ్బులు 1 రూపాయి పెట్టే పని లేదు ఎవరికి కూడా ఇచ్చే పని లేదు మాకు ఖచ్చితంగా నేను కష్టపడ్డాను నేను పార్టీకి కష్టపడ్డాను ప్రజలకు కష్టపడ్డాను నేను ఇక్కడ వస్తే ఈ ఏరియా ఇంకా 100% డెవలప్మెంట్ చేస్తాను అని ప్రజలకు నమ్మకం ఉంది మా పార్టీలో నమ్మకం ఉంది నేను ఖచ్చితంగా చేస్తాను అది చేసి చూపెడతాను నాకు టికెట్ కూడా ఖచ్చితంగా నా అధిష్టానం ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను సార్ ప్రతి ప్రశ్నకి చాలా ధీమాగా చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఇదే మియాపూర్ డివిజన్లో మీ కమ్యూనిటీ విషయానికే వస్తే సుమారు 7000 మంది ఓటర్లు ఉన్నారు కరోనా లాక్డౌన్ సమయంలో కనీసం ముస్లిం మైనారిటీ మిత్రుల్ని అన్వర్ షరీఫ్ పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది అసలు ఏం చేశారు మీరు కరోనా లాక్డౌన్ సమయంలో కనీసం మీ కమ్యూనిటీ వాళ్ళకంటే ఏం చెప్తారు చూడండి మీరు ఏదైతే చెప్పారో దానికి నేను ఒక సూటిగా ఒకటే ఆన్సర్ చెప్తున్నాను నేను నా ఒక కమ్యూనిటీ గురించి ఎప్పుడు ఆలోచించలేదు ప్రతి ఒక్కరు కూడా మియాపూర్ డివిజన్ మొత్తం కూడా నాతోని వీలున్నంత వరకు నేను మొన్న దాంట్లో ప్రతి ఇంటి ఇంటికి కూడా వెళ్ళేసి వాళ్లకు సర్కులు వాళ్ళకి ఏమన్నా అమౌంట్ వాళ్ళ కష్టాలలో ఉంటే తెలుసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాకి ఎంఏ నగర్ పోని స్టాలిన్ నగర్ కానీ టిఎన్ నగర్లో కానీ తర్వాత మన సుభాష్ చంద్రబోస్ నగర్లో కానీ న్యూ కాలనీలో కానీ ప్రతి ఏరియాలో కూడా తిరగడం జరిగింది ఒడ్డెర బస్తీ మియాపూర్లో కానీ వెళ్ళాను నా ఒక బర్త్డే సందర్భంగానే నేను 5000 మందికి పంచడం జరిగింది దాని తర్వాత కూడా కావాలన్న వాళ్ళకి అందరికీ కూడా నేను పెద్ద ఎత్తున 10 లక్షల రూపాయలు నా సొంతం డబ్బులతో ఖర్చు పెట్టి నేను మొత్తం మియాపూర్ డివిజన్కి మా కమ్యూనిటీకే కాకుండా మియాపూర్ డివిజన్ మొత్తం అందరికీ కూడా చేయడం జరిగింది ఇక్కడే కాకుండా మా ముస్లిం సోదరులకు వేరే డివిజన్లలో కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది ఏదో నా గురించి నేను ఏదో అని కాదు నాకు దేవుడు చాలు ఇచ్చారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను నాకు సేవాభావం ఉంది నేను ఒక లయన్స్ క్లబ్గా మంచి హోదా మీద ఉన్నాను లయన్స్ క్లబ్ కూడా అందరం కలిసేసి కూడా సేవ చేస్తుంటాను ఎల్లప్పుడూ కూడా నా ఆలోచన ఒకటే నేను ప్రజలకు ఏం చేస్తున్నాను నేను ప్రజలకు ఏం చెయ్యాలి నేను ఇంకా ఏం చేయగలుగుతాను ఇంకా నా నేను ఉన్నన్ని రోజులు ప్రజలకు సేవ చేయాలి ఇంకా మంచి సేవ చేయాలి ఇంకా వాళ్ళకి దగ్గర కావాలి అని ఉంటుంది నాకు ఎప్పుడు కానీ నేను ఎప్పుడు కూడా చేయను మా ముస్లిం సోదరులు కూడా ఎప్పుడు కూడా మా ఒక కమ్యూనిటీకి నేను ఫస్ట్ ఉండి హెల్ప్ చేశాను చేస్తాను ఇక ముందు కూడా చేస్తాను అని చెప్తున్నాను సార్ ఇదే మియాపూర్లో మీ కుటుంబం గురించి అందరికీ తెలుసు చాలా పెద్ద కుటుంబం ఒకవేళ మీరు కార్పొరేటర్ టికెట్ వచ్చి పోటీలో ఉంటే మీ కుటుంబం నుంచే అపోజిషన్ పార్టీలో ఇంకొక వ్యక్తి కూడా రెడీగా ఉన్నారు అని చెప్పి మా అందరికీ తెలుసు ఆ విషయం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది ఇలియాస్ గారు అనుకుంటా బహుశా ఆయన మీకు ఆపోజిట్గా ఉండబోతూ ఉన్నారు ఒకవేళ మీకు టికెట్ వస్తే అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఏంటి ఇదంతా గ్యాంబ్లింగ్ అనుకోవచ్చా కావాలని మీ కుటుంబంలోనే పదవి రావాలి అని చెప్పి మీ కుటుంబంలో ఏమన్నా అనుకున్నారా ఏం చెప్తారు లేదండి అలా అని ఏం లేదు ఎందుకంటే అతను కూడా ఒక పార్టీలో వర్క్ చేస్తున్నారు నేను కూడా ఒక పార్టీకి చేస్తున్నాము మేమందరం కూడా సేవ చేసేది ప్రజల గురించే ఎవరన్నా ఆశించవచ్చు నేను ఇంతకుముందుగా చెప్పారు మేము మా కుటుంబం నుంచే అని కాదు ఎవరన్నా ప్రజలు ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం మంచిగా టికెట్ మనం ఆశించవచ్చు ఎందుకంటే నేను అనుకుంటున్నది ఒకటే ఏంటంటే మా ఒక టీఆర్ఎస్ పార్టీ మా ఒక కేసీఆర్ కేటీఆర్ మా ఒక గాంధీ గారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బాగా బలంగా ఉంది అని చెప్తందుకు లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ టీఆర్ఎస్ ఎలక్షన్ మా ఒక కార్పొరేటర్ లాస్ట్ ఎలక్షన్ కానీ మేము ఉండి గెలిపించడం జరిగింది ప్లస్ ఉంది కూడా బలంగా మా ఒక కేసీఆర్ కేటీఆర్ మన డెవలప్మెంట్ గురించి ఆలోచించి అవి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది నేను ఇక్కడ గెలుపుకి
ప్రజలందరూ కూడా నా వెంట ఉన్నారు, మా ఒక సోదరులు కూడా, నా ఒక ఫ్రెండ్స్ కూడా, నా ఒక పార్టీలో కూడా ప్రతి ఒక్కరు కూడా నా ఎంబడి ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్లస్ మీరు చెప్పేది ఏంటంటే మా ఒక ఇంకో పార్టీ నుంచి తను నిలబడచ్చు, తప్పేం లేదు. ఎవరైనా సరే హీఈస్ మై కజిన్, ఆయనకు కూడా రైట్స్ ఉంది, ఆయనకు కూడా పార్టీలో ఆయన ఆయన కూడా ప్రజల గురించి కష్టపడుతున్నాడు, ఆయనకు ఆది ఉండొచ్చు, దానికి ఎవరు కాదని లేము. నేను ఒక టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నాను, ఈ జెండా నుంచి నేను నిలబడుతున్నాను. నా డెవలప్మెంటు, నా ఏదైతే నేను అనుకున్నానో నేను అది నిరూపించాలనుకుంటున్నాను, నేను దాని గురించి అని కట్టుబడి ఉన్నాను. సార్, ఏదైతే గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి పెద్ద ఎత్తున సెటిలర్లు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, టీడీపీ కేవలం ఒక 1300 ఓట్లతో ఓడిపోయింది, అప్పుడు పోటీ చేసిన వ్యక్తే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే టీడీపీ కూడా ఎంతో కొంత బలంగా ఉంది, అదేవిధంగా బీజేపీ చెప్తుంది టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే అని, అటు పక్కన కాంగ్రెస్ నాయకులు కూడా మేము సిద్ధం అంటూ ఉన్నారు. మరి ఈ మూడు పార్టీలని తట్టుకొని అన్వర్ షరీఫ్ గారు టీఆర్ఎస్ పార్టీ జెండా మీద ఒకవేళ టికెట్ వస్తే గెలిచే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? బీజేపీ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, టీడీపీ పార్టీ అయినా సరే, వాళ్లకు నేను ఒకటి గ్యారంటీ ఇస్తున్నాను, ఆ పార్టీకి బూతులో కూర్చునే వ్యక్తి కూడా లేడు. మీరు అనుకుంటున్నారు ఆ పార్టీ ఏమనుకుంటుంది, ఈ ప్రజలకు ఎప్పుడు దగ్గర లేరు, వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఓన్లీ పార్టీ టికెట్ వస్తే వచ్చి నిలబడడం, రేపు వచ్చి ఆ పార్టీ జెండా పట్టుకొని మేము నిలబడితే గెలిచిపోతాము అంటే అది తప్పు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు 5 సంవత్సరాలు నుంచి మేము ఎంత కష్టపడుతున్నాము, అంతకుముందు కూడా ఎంత కష్టపడ్డాము, ఎల్లప్పుడూ ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటుంటాము, వాళ్ళకి దగ్గరగా ఉంటాము, వాళ్ళకి ఏం కావాలో చూస్తుంటాం, కాలనీస్లలో ఏం కావాలి, బస్సులలో ఏం కావాలి, వాళ్ళకి ఏం సమస్య ఉంది, 24 గంటలు ఎప్పుడు అడిగినా, ఫోన్ కాల్ అయినా లేకపోతే వచ్చినా ఎప్పుడున్నా సరే మాది మేము వెళ్ళి కనుక్కొని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలి, ఎవరితో డెవలప్మెంట్ ఉంది, కేటీఆర్ గారి డెవలప్మెంట్ ఎలా ఉంది, కేటీఆర్ గారు ఈ సిటీకి ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు, హైదరాబాద్ సిటీ వరల్డ్ ఫేమస్ సిటీ ఎలా చేస్తున్నారు అని చెప్పి అందరికీ తెలుసు. అదే మా నినాదం, మా నినాదం డెవలప్మెంట్, మా నినాదం కేటీఆర్, కేసీఆర్, మా గాంధీ గారు. మీరు చెప్తూ ఉన్నారు ఎన్నికలు ఏవైనా వారు వన్ సైడే, అది టీఆర్ఎస్ వైపే అని. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు, ఏంటి మీ మియాపూర్ డివిజన్లో పేదలు ఎవరు లేరా, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మీరు ప్రచారం చేశారు, మీ నాయకులందరూ ప్రచారం చేశారు, అసలు పేదలు ఎవరు లేరా, ఉంటే ఎంతమందికి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చూపించాలని చెప్పి వాళ్ళు ఒక సవాల్ విసురుతూ ఉన్నారు, ఏం చెప్తారు? చూడండి, మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు మాట ఇచ్చారంటే మాట ఎన్నడూ కూడా తప్పలే. తను 1 లక్ష ఇళ్ళు 1 లాక్ హౌజెస్ చేస్తున్నారు, ఆల్రెడీ దాంట్లో 80% హౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఖచ్చితంగా మియాపూర్ డివిజన్లో కూడా ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరెవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా ఖచ్చితంగా ఇల్లులు వస్తాయి అని నేను మా ఒక పార్టీ దిక్కెళ్ళి మాటిస్తున్నాను. చివరిగా చెప్పండి, యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు ఇదే మియాపూర్ డివిజన్లో, సరే మీరు ప్రతి బస్తీకి వెళ్ళి ఉన్నారు, ప్రతి కాలనీలో జనాలు ఎవరున్నారు, ఓటర్లు ఎవరున్నారు అనేది మీకు బాగా తెలుసు. అయితే ఇది యువ ఓటర్ల ప్రశ్న అనుకోండి, నా ప్రశ్న కాదు. యువకులు ఎవరైతే ఉన్నారో ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీల నాయకులు, టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, కేవలం వాళ్ళ చేతికి జెండాలు ఇచ్చి తిప్పుకుంటున్నారే తప్ప వాళ్ళకి ఏదన్నా సమస్యలు వస్తే గెలిచిన నాయకులు యువకుల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి అన్వర్ షరీఫ్ గారు, మీ బిజినెస్లు మీకున్నాయి, యువతని ఏమన్నా పట్టించుకోబోతూ ఉన్నారా రేపు ఒకవేళ అవకాశం వస్తే అంటే ఏం చెప్తారు? ఈరోజు యువతకి ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు. కేటీఆర్ గారు యంగ్ ఉన్నారు, ఎప్పుడైనా సరే యంగ్ బ్లడ్, యంగ్ వాళ్ళకు చూసుకుంటే యువతకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా. ఇప్పుడు మన దగ్గర మన ఒక షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే ఐటీ సెంటర్ ఉంది. ఐటీ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఐటీ మొత్తం మన ఇండియాలోనే నంబర్ 2nd పొజిషన్లో ఉంది, ఆల్మోస్ట్ నంబర్ 1 పొజిషన్కి వస్తుంది. బెంగళూరు తర్వాత మనదే ఉంది, కానీ ఇప్పుడు మనదే ఫస్ట్, మన హైదరాబాదే ఫస్ట్ అన్న పొజిషన్ దాకా కేటీఆర్ గారు తీసుకొచ్చారు. మీకు అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే మన ఒక ఏరియాలో యంగ్ పీపుల్, యూత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. మా ఒక గవర్నమెంట్, మా ఒక పార్టీ ఎప్పుడన్నా వాళ్ళకి ఎంబడి ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాను. నేను కూడా అంతే, ఎందుకంటే నేను కూడా నా ఏజ్ కూడా తక్కువనే, ఐఎమ్ యంగ్. సో నేను ఆలోచించేది ఏంటంటే యంగ్ పీపుల్కి ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ చేస్తే, మామూలు ఒక 10 అవర్స్ వర్క్ చేస్తే యంగ్ పీపుల్
18 అవర్స్ వర్క్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తే, వాళ్ళకి మనం పైకి తీసుకొస్తే, వాళ్ళు ఖచ్చితంగా మన డివిజన్ వరకే కాకుండా మన నియోజకవర్గంలో మన తెలంగాణకే మంచి పేరు తీసుకొస్తారు, మంచి డెవలప్మెంట్ తీసుకొస్తారు. వాళ్ళందరికీ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్, వాళ్ళకి అందరికీ ఉండి మనం ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళకి దేంట్లో వాళ్ళు నిపుణులు వాళ్ళకి తయారు చేయాలి కానీ అలా నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తున్నాను కూడా, చేస్తాను కూడా. సార్ చివరిగా చెప్పండి, మళ్ళీ ఇదే ప్రశ్నతో ఇంటర్వ్యూ ముగించాలని నేను అనుకుంటున్నాను. అన్వర్ షరీఫ్ గారు ఎంత సిద్ధం చేస్తూ ఉన్నారు, 8,000 పంచేందుకు ఒక్కొక్క ఓటర్కి సిద్ధం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది, బిల్డర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంది, వాళ్ళు కూడా ఆర్థికంగా అన్వర్ షరీఫ్కి డబ్బులు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఓవరాల్గా ఎంత సిద్ధం చేస్తూ ఉన్నారు మియాపూర్లో కార్పొరేటర్గా గెలవడానికి అన్వర్ షరీఫ్ అంటే ఏం చెప్తారు? లేదండి, ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. నాకు తెలిసిన మట్టుకైతే ఎవరికి డబ్బులు ఇచ్చే పని లేదు, ప్రజలందరూ కూడా డబ్బులకు ఓట్లు అమ్ముకోరు, ఇది రాంగ్ ఇమేజ్. ఎందుకంటే మనము డెవలప్మెంట్ చూస్తారు, ప్రజలందరూ కూడా నాకేం చేస్తున్నారు, మాకేం చేస్తున్నారు, మా కాలనీకి ఏం చేస్తున్నారు, మా బస్తీకి ఏం చేస్తారు అని వాళ్ళ తపన. మనం అది ఆలోచించి, ఎప్పుడు నేను ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచి ఇక్కడ పుట్టాను, మియాపూర్లో పుట్టాను, మా తాత, మా ఫాదర్, నేను, మా మొత్తం గాంధన్ ఒకటే ఆలోచిస్తాం ఎన్నడైనా సరే, డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్, డెవలప్మెంట్ ఆఫ్ ది షేర్లింగంపల్లి కాన్సెప్ట్, డెవలప్మెంట్ ఆఫ్ ది స్పెషల్లీ మియాపూర్ డివిజన్, దాని మీద. కాబట్టి మేము మాకెప్పుడు కూడా డబ్బులేం ఎవరు అసలు ఆశించలేదు, ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా ఆశించరు, డబ్బులేం పెట్టే పని లేదు. ప్రజలు నాకు చూసి, మా ఒక పార్టీకి చూసి, టీఆర్ఎస్ పార్టీకి చూసి మాకు ఓటు వేయడం జరుగుతుంది, కేసీఆర్ గారికి చూసి, కేటీఆర్ గారికి చూసి, మా గాంధీ గారికి చూసి మాకు ఓటు వేయడం జరుగుతుంది. మేము కూడా అలానే వాళ్ళు ఎంబడుండి ఓటేసిన తర్వాత ఏదో ఓటేశారు, ఈరోజు అయిపోయింది, రేపటి నుంచి ఇంట్లో కూర్చోవడం ఉండదు, ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి నాకు ఇంకా ఎక్కువ బాధ్యత, ఇప్పుడే నేను బాగా కష్టపడుతున్నాను, ఇంకా ఎక్కువ కష్టం. నేను ప్రజలతోనే ఉన్నాను, ఇంకా ఉంటాను, ఇంకా దగ్గరవుతాను, నేను డెవలప్మెంట్ చేస్తాను, నాకు ఎటువంటి డబ్బుల మీద ఏం అది లేదు, ప్రజలకు కూడా అంతే, నాకేం డబ్బులు ఖర్చు పెట్టే పనే లేదు. థ్యాంక్ యూ అన్వర్ షరీఫ్ గారు, ఖచ్చితంగా మిమ్మల్ని రాబోయే రోజుల్లో కార్పొరేటర్గా చూడాలని న్యూస్ 16 కోరుకుంటుంది. రైట్, ఇది ఓవరాల్గా అన్వర్ షరీఫ్ గారితో మనం ఫేస్ టు ఫేస్ చూసాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తనకు అవకాశం వస్తే, తనని కార్పొరేటర్గా గెలిపిస్తే స్థానిక ప్రజలు మియాపూర్ డివిజన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఏవైతే అన్వర్ షరీఫ్ గారి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలు నేను అడిగే ప్రయత్నం చేశాను, అంతే ధీటుగా ఆయన కూడా సమాధానం ఇచ్చారు. ఇకపోతే యువ ఓటర్లు ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్న, యువకుల్ని గెలిచిన నాయకులు పట్టించుకోవట్లేదు, వాళ్ళ వైపు కూడా చూడట్లేదు అనే ప్రశ్నకు కూడా అన్వర్ షరీఫ్ ఖచ్చితంగా వాళ్ళకైతే ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో డివిజన్లో ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళందరికీ మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాము, ఉద్యోగ అవకాశాల్లో కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పి అన్వర్ షరీఫ్ చెప్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో, ఒకవేళ కనుక అన్వర్ షరీఫ్ గారికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే, ఆయన కార్పొరేటర్గా గెలిస్తే నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా అనేది ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ షాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, మియాపూర్ డివిజన్ నుంచి.